భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్రెడ్డి జన్మదిన వేడుకలు తెరాస మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, నాయకులు ఆర్కల గాలిరెడ్డి, గుర్రం నరసింహులు, జెల్ల బిక్షపతి గౌడ్, మండల యూత్ సెక్రటరీ జనరల్ పల్లె సంతోష్ గౌడ్, గౌడ్ లక్ష్మణ్, కోరుకొప్పుల వెంకటేష్, సత్తు తిరుమలేష్, ఎర్రగోకుల జశ్వంత్, మేడిశెట్టి సత్యనారాయణ, రావిడ్ల నరేందర్, కటకం స్వామి, నాకిర్తి కనకరాజు, సర్పంచ్లు ఆడపు ఈశ్వరమ్మ శ్రీశైలం, బూరుగు భాగ్యమ్మ నరసింహారెడ్డి, వస్పారి విష్ణు, రాములు నాయక్, టిఆర్ఎస్ నాయకులు కరీం వెంకటయ్య, సామల రమేష్, డొంకిన మహేందర్, శ్రీనాథ్ గౌడ్, ఎర్రగోకుల రాజు, గజ్జల రాజు, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల రాయకల్ నుండి కాన్హాపూర్కు రాకపోకలకు పలు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మాఖ్యా నాయక్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని లోక్యా నాయక్ తాండాలో మిషన్ భగీరథ పనుల కోసం పైప్ లైన్లు తవ్వి 3 నెలలు అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, భగీరథ గుంతలు, రోడ్లన్నీ బురదమయంగా మారి తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపై నడవడానికి ఇబ్బందిగా ఉందని, అంతేకాకుండా ఇళ్లకు బయటకు వెళ్లడం భగీరథ కాలువ ఇళ్ల ముందే ఉండటంతో వర్షం నీరు నిల్వ ఉండి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి పనులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 3 నెలల నుంచి పని ఇలానే ఉండండి. మరి అందరు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి బయటికి వెళ్ళడానికి కూడా ముసలోళ్ళు వాళ్ళు ఇబ్బంది పడి మరి పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇది గతంలో కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా పని ఇలానే సాగుందండి. దయచేసి ఇప్పుడన్నా దీనిపై చర్య తీసుకోవాలి. మమ్మల్ని మరి మంచిగా బతికే విధంగా త్వరగా పని కంప్లీట్ కావాలని ఇక్కడి తండవాసులు కోరుతున్నారు. ఒడ్డలింగాపూర్ నూతన గ్రామ పంచాయతీ మంత్యనాయక తండ గ్రామ పంచాయతీ పరిధిలోని లోక్యనాయక తండాలో మరి మిషన్ భగీరథ పైపులు లైన్లను తవ్వి మరి గత 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ పట్టించుకోకుండా మరి అధికారులకు తెలియజేస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా మరి కనీసం నడవడానికి కూడా వీలుగా లేనటువంటి పరిస్థితి మా లోక్యనాయక తండాలో ఉంది. మరి పై అధికారులకు తెలియజేసినాము. గతంలో ఒకసారి పేపర్లో కూడా వచ్చింది. అయినా కూడా మాకేం పట్టి అన్నట్టుగానే మరి కాంట్రాక్టర్లు మెదులుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు చెప్పిర్రు ఇంటింటికి మంచి నీళ్ళని అందిస్తా అని. సరే అందించడం పక్కన పెడితే కనీసం మా ఉన్న రోడ్లను మంచిగా ఉన్నాయని మేము సంబరపడిన తరుణంలో ఈ మిషన్ భగీరథ పైపులను తవ్వి మరి ఆగమాగం చేసి కనీసం బండ్లు కూడా మేము ఇంటికి తీసుకోపోలేనటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడో పెట్టి ఎవరో పలగొడుతున్నారు. వచ్చి మంచిగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ఇది రోడ్డు దవ్వి ఇడిచిపెట్టిపోయారు. ఇది యాత వేసినట్టు అయిపోయింది. బండ్లకి వెళ్ళి ముసలోళ్ళు పడిపోతున్నారు. కొంచెం డ్రింక్ వేసి తాగి మరి ఇది వ్యవస్థ ఎవడు పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకుంటలేరు సారు. ఇదంతా దవ్వి యాత వేసినట్టు అయిపోయింది. అదంతా బురద బురద అయిపోయింది. ఇంటి ముంగటంతా వ్యవస్థ గలీజ్ కలిపేది సారు.
జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగధర మండలంలోని నారాయణపూర్ చెర్లపల్లి మంగపేట ముంపు గ్రామాలను పరిశీలించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ముంపు గ్రామాలుగా ప్రకటించిన నారాయణపూర్ చెర్లపల్లి మంగపేట ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఈ విషయంపై బీజేపీ ఉద్యమిస్తూనే ఉంది. నిర్వసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. హామీలు నెరవేర్చమంటే అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల నిర్బంధాలతో కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. హక్కుల కోసం గొంతెత్తితే దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించకుండా నారాయణపూర్ చెరువులో ప్రభుత్వం నీళ్లు నింపుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రజల ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. ముంపు గ్రామాల ప్రజలు ఆస్తులు త్యాగం చేస్తే ప్రభుత్వం పొమ్మరలేక పొగ పెడుతుందన్నారు. నారాయణపూర్ చెర్లపల్లి గ్రామాలను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు కానీ ఇతర సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఈ రెండు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇతర కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ప్రజలకు అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక అవకాశం ఇద్దాం, అధికారులు తీసుకొద్దాం, కనీసం అధికారులు స్పందించేటువంటి అవకాశం ఇద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు అధికారులు తీసుకొచ్చినప్పుడు కూడా కనీసం ఇంతవరకు స్పందించిన పాపం అనమాట. 2007లో ముంపు గ్రామాలుగా ప్రకటించారు. ఇతర సందర్భాలు ఇతర ప్రాంతాల్లో ప్రజలు స్థలాలు ఇవ్వడానికి ఇల్లు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్న సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ గ్రామ ప్రజలందరూ ఒక్కటై భూములు ఇవ్వడానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధమై వచ్చారు. మంచి ఆలోచనలో సహకరించే ప్రయత్నం ప్రభుత్వానికి సహకరించారు. ఆ ప్రయత్నం చేశారు. 2007 నుంచి సర్వే పేరుతోనే 2011 వరకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా అధికారులు వస్తున్నారు, తూతు మంత్రం స్పందిస్తున్నారు. మేము కింది అధికారులకు ఇబ్బంది లేకపోతే వాళ్ళు ఇవాళ చీవాట్లు పడుతున్నారు. ప్రజలు తిరిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత స్థాయి అధికారులు కానీ మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించిన పాపడవని ప్రతిసారి వస్తున్నారు, ఏదో హామీలు ఇస్తున్నారు. మీ బావిలకు పైసలు ఇస్తాము, పైప్ లైన్లకు పైసలు ఇస్తాము, ఇండ్లకు పైసలు ఇస్తాము, మన సెఫ్టీ ట్యాంక్లకు పైసలు ఇస్తామని చెప్పి అనేక సందర్భాలు హామీలు ఇచ్చి వాళ్ళని నమ్మించి మోసం చేస్తారు తప్ప ఇంతవరకు వాళ్ళు పట్టించే పాపన. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాజాపేట పట్టణ కేంద్రంలో పూలమాలలతో నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్, కొన్ని విజయ్ కుమార్, వ్యాపారవేత్త నంగునూరు రాజేశ్వర్ గుప్తా, మహేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట దంతలపల్లి రహదారిపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారింది. రహదారిని పట్టించుకున్న వారు లేరు. నెమ్నికల్ బోరియింగ్ తాండా నుండి నూతినాకల్ వరకు రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇప్పటికైనా నాయకులు పట్టించుకుని రహదారిని బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. బోరింగ్ తాండా వద్ద గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రామానికి చెందిన యువకులు గుంతలు పోడుస్తున్నారు. ఇక్కడ రీసెంట్లీ నిన్న నైట్ వచ్చేసి ఒక యాక్సిడెంట్ అయితే ఒక పాపకు హెడ్ ఇంజురీ అయింది, ఒక ఆంటీ దగ్గర చేరిగింది. అలానే అక్కడ వచ్చేసి అక్కడ కూడా నైట్ ఒక అబ్బాయి పడిపోయాడు కింద. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేమే ఇక ప్రభుత్వం చెప్తుండే చేయట్లేదు. కంప్లైంట్ ఇచ్చాను మండల ఆఫీస్కి వెళ్ళి అది తీసుకోలేదు. అయితే లాస్ట్ ఏం చేసాం, బిఫోర్ లాస్ట్ ఏం చేసాం, కానీ సంవత్సరం మా చేసి బాగాలేదని మా సొంత ఖర్చులతో కాంక్రీటు, డస్ట్, సిమెంట్ తీసుకొచ్చి మాకు సొంత డబ్బులతో మేము చేసుకుంటున్నాం. ఇది గ్రామ పంచాయతీ కిందకి వస్తుందా? సొంత బోరింగ్ తండ కింద. బోరింగ్ సర్పంచ్ ఏమంటుండు? సర్పంచ్ చెప్తే సర్పంచ్ ఏం పట్టించుకోలేదు. మరి కలెక్టర్కి లెటర్ ఇవ్వచ్చు కదా? అంత దూరం వెళ్ళి కంప్లీట్ ఇచ్చేసరికి ఇక్కడ బాగా రష్ అవుతుందని మా సిబ్బంది అవుతుంది. అవును బాస్, ఇప్పుడు రోజు అంటే ఓకే, ఇవాళ చేశారు,
రెగ్యులర్ గా ఇలానే అవుతుంది కదా ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు కానీ అంత ముందు కేటిఆర్ గారు ఇక్కడ ఈ రోడ్ కి ఇదే రోడ్ కి వెళ్ళారు అప్పుడు మాత్రమే రిపేర్ చేశారు అంటే ఎంప్లాయీస్ తాత్కాలిక రిపేర్ అంటే ఎవరైనా పెద్ద నాయకులు వస్తేనే వాల్యూ ఉన్న రోడ్లకి లేకుంటే వాల్యూ ఉండదా ఓడ్లేసి గెలిపిస్తున్న ప్రజలకే అల్లటప్ప రోడ్లు వాళ్ళకేం వేపే రోడ్లు కావాలా అంటే లాస్ట్ ఇక్కడ మిషన్ భగీరథ కోసం వచ్చినప్పుడు మాత్రమే రిపేర్ చేశారు ఇదే రోడ్ పైన కలెక్టర్ దాదాపు 3-4 టైమ్స్ వెళ్ళారు మండల ఎస్ఐ గారు వెళ్తా ఉంటారు రెవెన్యూ అధికారులు వెళ్తా ఉంటారు ఎవ్వరు పట్టించుకోరు జగదీష్ రెడ్డి గారు వచ్చేసి ఇదే రోడ్ పైన దాదాపు 4-5 టైమ్స్ వెళ్ళారు ఆయన చూస్తున్నారు ఆయన పట్టించుకోవచ్చు కదా ఆయన పట్టించుకునే నాదురు లేదు మరి అప్పుడు మీరు ఆపొచ్చు కదా ఆపి అడగొచ్చు కదా ఆయన వెళ్ళేటప్పుడు రైట్స్ ఉంటే కొట్టేశారు 3-4 టైమ్స్ ఆపారు కొట్టేశారు భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరంగా మారిందని తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వాటిని పంపిణీ చేశారు. ఈ మేరకు తుంగతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు 1,12,88,108 రూపాయల చెక్కులను వారికి పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురారపు పుష్ప, ఎంపీపీ గుండగాని కవితారాములు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైతులు, దేవాదాయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు నల్లు రామచంద్రారెడ్డి, చంద వెంకన్న, పులుసు యాదగిరి, దొంగరి శ్రీనివాస్, ఆర్ఐ మహమ్మద్ అలీ, విఆర్ఓలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తెరాస మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, నాయకులు ఆర్కల గాలిరెడ్డి, గుర్రం నరసింహులు, జల్ల భిక్షపతి గౌడ్.